గ్రాండ్ క్యానియన్ న్యాచురల్ సెవెన్ వండర్స్లో గ్రాండ్ క్యానియన్ ఒకటి. ఇది అమెరికాలోని ఆరిజోనా స్టేట్లో ఉంది. లాస్ వెగాస్ చూడడానికి వచ్చిన వాళ్ళు తప్పకుండా చూసేది ఈ గ్రాండ్ క్యానియన్. దీనికి న్యాచురల్ సెవెన్ వండర్స్లో ఎందుకు స్థానం వచ్చిందో తెలుసుకుందాం. ప్రపంచం మొత్తం మీద మరే చోట ఇలాంటి ప్రదేశం లేదనడానికి దీనికి అనేక ప్రత్యేకతలు ఉన్నాయి. 446 కిలోమీటర్ల పొడవు, 16 కిలోమీటర్ల సగటు వెడల్పు, 5,000 నుంచి 10,000 అడుగుల లోతు. అంతేకాకుండా అనేక రకాలైన మినరల్స్ గల కొండలు, పర్వతాలు, వాటి మీద వింత వింత ఆకారాలు, ముఖ్యంగా పొరలు పొరలుగా ఏర్పడే నిర్మాణం, ఇవన్నీ ఇదొక అద్భుతం అనడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇక్కడ కొండలను మెటమార్ఫిక్ రాక్ కాంప్లెక్సెస్ అంటారు. మెటమార్ఫిక్ రాక్స్ అంటే కొన్ని వందల వేల సంవత్సరాల పాటు అధిక ఉష్ణోగ్రత వల్ల, అధిక పీడనం వల్ల, పర్యావరణ కారణాల వల్ల అనేక మార్పులు జరగడం ద్వారా ఏర్పడే శిలలు. 2.5 బిలియన్ల సంవత్సరాల క్రితపు ప్రోటెరోజోయిక్ శిలలు, మనకు తెలిసిన లైమ్స్టోను, గ్రానైట్ శిలలతో పాటు అనేక రకాలైన మినరల్స్తో రాళ్ళు కొండలుగా ఏర్పడ్డాయి. అక్కడ కొన్ని బిలియన్ల సంవత్సరాల క్రితం నుంచి అనేక రకాలుగా రూపాంతరం చెందిన ఈ గ్రాండ్ క్యానియన్ స్వరూపానికి కారణం కొలరాడో నదే. అనేక సంవత్సరాలుగా ఆ నదీ ప్రవాహం ఇక్కడ కొండలను, పర్వతాలను కోత కోయడంతో మనం చూస్తున్న ఛానల్స్ లాంటి రూపాలు ఏర్పడ్డాయి. 1,000 సంవత్సరాల క్రితం ఆ ప్రాంతంలో నేటివ్ అమెరికన్లు నివసించారన్న దానికి అనేక రుజువులు, సాక్ష్యాలు ఉన్నాయి. వాళ్ళ గుహల్లాంటి నివాసాలను ఫోటోలో చూడవచ్చును. ఈ గ్రాండ్ క్యానియన్ను అప్పటి నేటివ్ అమెరికన్స్ ఒక హోలీ సైట్గా భావించేవారట. బహుశా అదే ప్రాతిపదిక మీద కొందరు జియాలజిస్టులు దీన్ని ఒక పిలిగ్రిమేజ్ సెంటర్గా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నించారు. వాళ్ళలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఎడ్వర్డ్ డట్టన్ గురించి. బ్యూట్ల గురించి కూడా ఇక్కడ చెప్పుకోవాలి. బ్యూట్ అంటే ఒక కొండ. దీని ప్రత్యేకతలు ఏమిటంటే చాలా తక్కువ వాలు గల పక్క భాగాలు కలిగి ఉండటం, పైన మాత్రమే చదునుగా ఉండటం. అటువంటి బ్యూట్లు ఇక్కడ ఎక్కువగానే కనిపిస్తాయి. వాటిలో అతి ఎత్తైనది, అద్భుతంగా కనిపించేది అయిన బ్యూట్కు శివ అని డట్టన్ నామకరణం చేశారు. తర్వాత స్థానంలో ఉన్నదానికి విష్ణు అని, సాధారణంగా ఉండే మరో దానికి బ్రహ్మ అని పేర్లు పెట్టారు. ఇంకా జొరాస్టర్, బుద్ధ మొదలైన బ్యూట్స్ కూడా ఉన్నాయి అక్కడ. వీటినే షిష్ట్లు అని కూడా అంటారు. విభిన్నమైన మినరల్స్ గల పొరలుగా ఏర్పడే కొండలకు ఈ పేరు ఉంది. నేచురల్ సెవెన్ వండర్స్లో ఒకటైన గ్రాండ్ క్యానియన్లో మన హిందూ దేవుళ్లకు అంత ప్రత్యేకమైన స్థానం ఇవ్వడం మాకెంతో ఆశ్చర్యాన్ని, ఆనందాన్ని కలిగించింది. గ్రాండ్ క్యానియన్కి 4 ఎంట్రన్స్లు ఉన్నాయి. వాటిని సౌత్, నార్త్, వెస్ట్, ఈస్ట్ రిమ్స్ అంటారు. వాటిలో బాగా ముఖ్యమైనది సౌత్ రిమ్. అక్కడే ఎక్కువగా చూడాల్సిన వ్యూ పాయింట్లు ఉన్నాయి. దాన్ని ఆనుకునే గ్రాండ్ క్యానియన్ నేషనల్ పార్క్ కూడా ఉంది. మరికొన్ని విశేషాలలోకి వెళ్లే ముందు మా ట్రావెల్ ప్లాన్ గురించి చెప్తాను. స్లైడ్లో చూస్తున్నట్టు జరిగింది మా ప్రయాణం. లాస్ ఏంజల్స్ నుంచి లాస్ వెగాస్ కారులో 4 గంటల ప్రయాణం. 2 రోజులు వెగాస్లో ఉన్న తర్వాత అక్కడి నుంచి గ్రాండ్ క్యానియన్ సౌత్ రిమ్కి వెళ్ళాం. అదో 4 గంటల ప్రయాణం. రిటర్న్ జర్నీలో వెస్ట్ రిమ్కి వెళ్ళి తిరిగి వెగాస్ వచ్చి మరో 2 రోజులు ఉన్నాం. అక్కడి నుంచి లాస్ ఏంజల్స్కి తిరుగు ప్రయాణం అయ్యాం. మేము ముందుగా సౌత్ రిమ్లో విజిటర్ సెంటర్లో అన్ని వివరాలు తెలుసుకొని, వారిచ్చిన టూరిస్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకొని అక్కడ దగ్గరలో ఉన్న మేదర్ పాయింట్కి వెళ్ళి వచ్చాం. విజిటర్ సెంటర్ దగ్గర నీట్గా ఉండే వాష్రూమ్లు, సావనీర్ల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన షాపులు ఉన్నాయి. అక్కడ నుంచి గ్రాండ్ క్యానియన్ వ్యూ పాయింట్స్కి ఫ్రీ షటిల్ బస్ సర్వీసు ఉంది. బస్ డ్రైవర్ ప్రతి స్పాట్ గురించి చక్కని కామెంటరీ అందజేయడం జరిగింది. ఆ షటిల్ బస్సులు అలా తిరుగుతూనే ఉంటాయి కాబట్టి మనకు నచ్చిన చోట దిగి మరో బస్సు ఎక్కవచ్చు. గ్రాండ్ క్యానియన్ చూడడానికి అనువైన సీజన్ మార్చి నుంచి మే వరకు అంటారు. ఆ టైంలోనే
చలి వర్షాలు ఎక్కువగా ఉండకుండా ఆహ్లాదంగా ఉంటుంది. మేము అందుకే మా ట్రిప్ని ఏప్రిల్లో ప్లాన్ చేసుకున్నాం. అక్కడ సీనరీలే కాకుండా వైల్డ్ లైఫ్ కూడా దగ్గర నుంచి చూసాం. ఉడతలు, తోడేళ్ళు, ఎల్క్ అని పిలిచే దుప్పిలాంటి జంతువులు నా కెమెరాకు చిక్కాయి. అక్కడ హెలికాప్టర్ సర్వీసు, బోట్ షైరు, ర్యాఫ్టింగ్ సదుపాయాలు కూడా ఉన్నాయి. గుర్రాల మీద కానీ నడిచి కానీ బాగా కిందకు దిగడానికి అవకాశాలు కూడా ఉన్నాయి. ట్రెక్కింగ్కి ఇది బాగా అనువైన ప్రదేశం. గ్రాండ్ క్యాన్యన్కి ఒకరోజు పూర్తిగా కేటాయించి అన్ని ముఖ్యమైన సైట్లు చూసి సన్సెట్ చూసి మర్నాడు ఉదయం సన్రైజ్ చూడడం ఉత్తమం. ఎక్కువ రోజులుండి ఆ ప్రాంతం మొత్తాన్ని ఎక్స్ప్లోర్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. సన్రైజ్ సన్సెట్ టైంలో గ్రాండ్ క్యాన్యన్ మార్చే రంగులను, ఆ అందాలను స్వయంగా చూసి తీరాలి. ఇక వెస్ట్ రిమ్, లాస్ వెగాస్ నుంచి దీనికి కారులో 2 గంటలే ప్రయాణం. గుర్రపునాడ ఆకారంలో ఉండి 4,000 అడుగుల ఎత్తులో కట్టిన స్కై వాక్, దాని ట్రాన్స్పరెంట్ గ్లాస్ ఫ్లోరింగు దీని ప్రత్యేకత. సో ఈ వీడియో మీరు ఎంజాయ్ చేశారు కదా? మరికొన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.
From my children, I must choose a successor. But power has seduced me. I have lost command. They misuse our magic crystal. They destroy our precious land. Anaya, daughter of water, rules the ocean and the rain. Darkness, son of fire, wields the fury of all flame. I call on them now, Anaya, brave sons. With an angry sight, she stabs the tide, coaxing waves to dance. Her eyes are the color of the sea's bravest wave. Her head is dusted and cold from the ocean's floor. Dear father, I deserve your throne. Choose